Hi viewers, welcome to our channel Teacher Director. ఈ వీడియోలో మనం పైప్స్ అండ్ ట్యాంక్స్ గురించి మోడల్ 3 ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం సేమ్ మనం టైం అండ్ వర్క్ లో ఏ విధంగా చేశామో దీన్ని కూడా సేమ్ ప్రాసెస్ ఓకేనా లెక్క ఏమన్నాడు చూడండి రెండు ట్యాంకులు ఉన్నాయి రెండు పైపులు ఉన్నాయి ఏ అనే పైపు ఒక ట్యాంక్ ని 12 నిమిషాల్లో నింపగలదు ఓకేనా बी अने टैंक पैपनी 16 निमिषाल निंपगल रे अने पैप टैंक 12 निमिषाल निंपगल बी अने पैप टैंक 16 निमिषाल निंपगल अयिते ई रेंडिटिनी प्रारंभि ओकेसारी प्रारंभिंचिन कोन्नि निमिषाल तर्वात बी आपेशारु ఓకేనా అయితే ట్యాంక్ 9 నిమిషాల నిండిపోయింది బిని 8 నిమిషాల తర్వాత ఆపేశారు లేదా రెండు కలిసి 8 నిమిషాలు పని చేశారు అని క్వశ్చన్ అడగొచ్చు ఆల్రెడీ మనం కాలవ పనిలో చేశాం లెక్క అడగడం చూడండి ఏ అనే పైపు ఒక ట్యాంక్ని 12 నిమిషాలు నింపగలదు బి అనే పైపు ఒక ట్యాంక్ని 16 నిమిషాలు నింపగలదు అయినా ఆ ట్యాంక్ 9 నిమిషాల్లో నిండాలి అంటే बी अने पैपनी एंत समय तरवा आपे अटा ओके कल पन मैं प्रासेस इकड़ी कामन मल्टिपल मैं दीकटे पन्न की पदहार की कामन मल्टिपल मन दीकते 48 काबट्टी मत्तों टैंक सामर्थ्यम 48 लीटर्लुटे ఏ యొక్క సామర్థ్యాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 48 లీటర్ల ట్యాంక్ ని 12 నిమిషాల్లో నింపగలదు అంటే 1 నిమిషం ఎంత నింపుతుంది 48 12 4 లీటర్లు 1 నిమిషంలో ఇది 48 16 అంటే 3 లీటర్లు 1 నిమిషంలో అయి నింపి వాటి సామర్థ్యం ఓకేనా ఇప్పుడు ఏమంటారంటే కొంత సమయం తర్వాత బి ఆపేశారు అయితే ట్యాంక్ 9 నిమిషాల్లో నిండిపోయింది అంటే లక్క వర్షం చూడండి ఫస్ట్ వర్షన్ ఎట్లా అడుగుతారంటే ఫస్ట్ వర్షన్ ఏ అనే పైపు ఒక ట్యాంక్ని 12 నిమిషాల్లో నింపుతుంది బి అనే పైపు అదే ట్యాంక్ని 16 నిమిషాల్లో నింపుతుంది రెండింటిని ఒకేసారి ప్రారంభించిన కొన్ని నిమిషాల తర్వాత బిని ఆపేశారు అయితే ట్యాంక్ మొత్తం 9 నిమిషాల్లో నిండిపోయింది ట్యాంక్ మొత్తం 9 నిమిషాల్లో నిండిపోయింది అయినా ఎంత సేపటి తర్వాత బీని ఆపేశారు లేదా ఈ రెండు కలిసి ఎంత సేపు పని చేశాయి అని అడగొచ్చు లేదా వర్షన్ 2 ఏ అనే పైపు 12 నిమిషాల్లో ఒక ట్యాంక్ నింపగలదు బి అనే పైపు ఒక ట్యాంక్ ని 16 నిమిషాల్లో నింపగలదు ఇప్పుడు రెండింటిని ఒకేసారి ప్రారంభించిన 9 నిమిషాల తర్వాత 9 నిమిషాల్లో రెండింటిని ఒకేసారి ప్రారంభించిన 9 నిమిషాల్లో ట్యాంక్ నిండాలి అంటే బీని ఎంత సేపటి తర్వాత ఆపేయాలి అని అడుగుతారు ఇది రెండు వర్షన్ ఓకేనా ఇప్పుడు చూడండి ఇది మనం మామూలు ప్రాసెస్ పక్క మనం చేసుకుందాం ఇప్పుడు ఏమన్నారంటే కొంతసేపటి తర్వాత బీని ఆపేశారు కాబట్టి బీని గుర్తుకొచ్చే మర్చిపోండి ఇప్పుడు ఏమన్నాడు ఏ అనే పైపు కొంతసేపటి తర్వాత బీని ఆపేశాడు కాబట్టి 9 నిమిషాల్లో ట్యాంక్ నిండింది అన్నాడు అంటే 9 నిమిషాల్లో ట్యాంక్ నిండింది అంటే ఏ 9 నిమిషాలు పని చేయాలిగా ఏ 9 నిమిషాల పాటు పని చేయాలి ఏ 9 నిమిషాల పాటు పని చేయాలి అంటే ఏ అనే దానికి 1 నిమిషానికి వచ్చి ఎంత నింపుతుంది 4 లీటర్లు ఏ 1 నిమిషానికి 4 లీటర్లు నింపుద్ది 4 లీటర్లు అయితే 9 నిమిషాలకు ఎంత నింపుద్ది 9 ఇంటూ 4 అంటే 36 లీటర్లు నింపుద్ది 9 నిమిషాలు ఏ రెంపైన 36 లీటర్లు ఓకేనా ఇక ట్యాంక్ మొత్తం సామర్థ్యం 48 మైనస్ 36 అంటే మిగిలింది ట్యాంక్ మొత్తం సామర్థ్యం 48 ఏ ఎంత నింపింది 36 నింపింది 9 నిమిషాలు ఎంత అవుతుంది 12 లీటర్లు మిగ మిగిలేదు ఓకేనా ఇప్పుడు బి యొక్క సామర్థ్యం ఎంత నిమిషానికి 3 లీటర్లు ఈ మిగిలిన 12 లీటర్లు బి ద్వారా నింపబడతాయి
ఎందుకంటే 9 నిమిషాలు ట్యాంక్ నిండింది కాబట్టి 9 నిమిషాల పాటు ఏ పని చేయాలి అంటే 9 నిమిషాల పాటు ఏ పని చేసి 36 లీటర్లు నింపితే మిగిలిన 12 లీటర్లు ఎవరు వంతు బి వంతు అంటే 12/3 అంటే రెండింటిని ఒకేసారి ప్రారంభించిన 4 నిమిషాల తర్వాత బి నాపేస్తే ట్యాంక్ 9 నిమిషాల్లో నిండిపోతుంది ఓకేనా ఎంతసేపటి తర్వాత బి నాపామంటే 4 నిమిషాల తర్వాత ఆ బి నాపాం రెండు కలిసి ఎంతసేపు పనిచేసాయని అంటే 4 నిమిషాలు పనిచేశాయి ఈ విధంగా మనం చేస్తాం ఆల్రెడీ మీకు కాలువ పనిలో మీకు ఆల్రెడీ చెప్పాను ఏ అనే వ్యక్తి ఒక పన్నెండు 12 రోజుల్లో చేయగలడు బి అనే వ్యక్తి 16 రోజుల్లో చేయగలడు అయితే ఇద్దరు పని ప్రారంభించిన తర్వాత కలిసి పని ప్రారంభించిన తర్వాత కొన్ని రోజులకి బి వెళ్ళిపోయాడు అయినా పని మొత్తం 9 రోజుల్లోనే పూర్తయితే బి ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయాడు అన్న ఇద్దరు కలిసి ఎన్ని రోజులు పనిచేశారు అన్న ఒకటే ఓకేనా ఈ వర్షన్లో కూడా అడగచ్చు ఇది మోడల్ 3